ప్రస్తుతం నేను పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ ఎన్నిసార్లు పోటీ చేసిన ఎదురేలేని ఎర్రబెల్లి దయాకర్రావుకి 26 ఏళ్ల వయసున్న యశస్విని రెడ్డికి మధ్య ఈసారి తీవ్ర స్థాయిలో ఎన్నికల పోరు జరగబోతోంది. ఈ పోరులో బరిలో గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో ఉన్న లక్ష్మక్కపల్లి అనే ఒక గ్రామంలో ఆమె రాత్రిపూట కూడా ఆ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే భారీ ఎత్తున జనమంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన యశస్విని రెడ్డి ఇప్పుడు ఈ ఎన్నికల బరిలో మంత్రి ఎర్రబెల్లిని ఢీకొంటూ ఉన్నారు. సో అన్ని గ్రామాల్లోనూ విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధించేందుకు యశస్విని రెడ్డి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎన్నికల రిజల్ట్లో ఎన్ని ఈ యశస్విని రెడ్డికి అదృష్టం వరిస్తుందా లేదా అనేది. ఒకసారి యశస్విని రెడ్డితో కూడా మనం మాట్లాడిద్దాం. ఆమె ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నారు, ఆమెకు ఉన్న లోకల్ మేనిఫెస్టో ఏంటనేది ఆవిడతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. రాజకీయాల్లోకి యువత రావాలి, మహిళలు రావాలి, ఇది అందరూ ఎప్పుడూ చెప్పే మాటే. ఇప్పుడు ఆ మాటను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అత్యంత పిన్న వయస్కురాలకి పాలకుర్తి టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. రాజకీయాలు అంటే ఎప్పుడూ దశాబ్దాల తరబడి పాతుకుపోయిన వారే కాదు, యువత రావాలి అన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు జనగామ జిల్లా పాలకుర్తి బరిలో మంత్రి ఎర్రబెల్లిపై పోటీకి సై అంటున్నారు యశస్విని రెడ్డి. సీనియర్ మోస్ట్ లీడర్లే రాజకీయాన్ని శాసించాలా అన్న ప్రశ్నల్ని యువత వినిపిస్తోంది. అందరూ కాకపోయినా ఎప్పుడూ వారే అంటే కాంట్రాక్టర్లు, అవే కమిషన్లు, అవే గొడవలు, అవే ప్రతీకార రాజకీయాలు అన్న వాదన వినిపిస్తుంటుంది. ఇప్పుడు యశస్విని రెడ్డి పోటీపై దేశవ్యాప్తంగా మంచి టాక్ వస్తోంది. పాలకుర్తి యువత కూడా 26 ఏళ్ల యశస్విని పోటీని స్వాగతిస్తున్నారు. తమ నియోజకవర్గానికి ఎప్పటికైనా దశ తిరుగుతుందని అనుకుంటూ స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మీ అందరి ఆడబిడ్డగా జాన్సమ్మ గారి కోడలుగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన మీకోసం ఇక్కడనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీకోసం మీ ఎంత ఇబ్బందులు ఎదురొచ్చినా గానీ అన్ని తట్టుకొని నిలబడి మీకోసం కొట్లాడతా. 1200 మంది బిడ్డల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏమైంది, ఏమైంది? కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా ధనిక రాష్ట్రంగా ఉండే మన అట్లాంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండ్రు, అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు కేసీఆర్ కుటుంబం. ఈ గడ్డ మీద నుంచే ధరల గడియల పెత్తనం మీద పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఉన్నది. ఈ గాలిలో ఈ మట్టిలో పోరాట పతిమ ఉన్నది. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళొక్కసారి దొరల గడీలను బద్దలు కొట్టడానికి వేలాదిగా మీరందరు ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది.
ఏ శాసనసభకైనా యువ నాయకత్వం కూడా అవసరమే. ఇప్పుడు ఎస్ఎస్విని రూపంలో యువతకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. యువత రాజకీయాల్లోకి వస్తే సరికొత్త ఆలోచనలతో సరికొత్తగా కార్యక్రమాలు అభివృద్ధి పనులు జరుగుతాయన్న అభిప్రాయం ఉంది. సంపద పోగేయడం కాదు, సంపదను ఎలా పంచాలి, అందరినీ వృద్ధి పదంలోకి ఎలా తీసుకువెళ్లాలన్న విషయాలపై యువ నాయకులు క్లారిటీతో ఉంటారు. సగం సగం హామీలిచ్చి జనాన్ని నడి సముద్రంలో వదిలేసే నాయకుల్ని చూస్తుంటాం. కానీ యువత రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు పూర్తిగా మారతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. హనుమాన్ల ఎస్ఎస్విని రెడ్డి రాజకీయాల్లోకి వస్తూనే తన మనసులో ఉన్న విషయాల్ని నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు. పాలకుర్తిలో గెలిస్తే తన 5 ఏళ్ల ఎమ్మెల్యే వేతనాన్ని పాలకుర్తి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే డొనేట్ చేస్తానని ప్రకటించారు. ఈ మాట చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. ఇలా ఎవరూ చెప్పని మాట. తెలంగాణలో ఎమ్మెల్యే వేతనం నెలకు 2.5 లక్షలు, 5 ఏళ్లకు తీసుకుంటే మొత్తం 1.5 కోటి అవుతుంది. యువ అభ్యర్థి కావడంతో ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయనడానికి ఈ హామీనే నిదర్శనమంటున్నారు యువత. వేతనాన్నే విరాళంగా ఇస్తానని ప్రకటించారంటే తన పరిధిలోకొచ్చే నిధుల్ని సంపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాలకి ఎంత పకడ్బందీగా చేరవేస్తారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఈ 9 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి చేయాలి ఆయన చేసిందా? చేయలే కదా. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే పార్టీ ఏం పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అన్న మాట నిలబెట్టుకొని ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదని కూడా గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడితే ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ప్రకటించింది. మన ప్రభుత్వం ఏర్పడిన ఎంబటే కూడా 6 గ్యారంటీలను అమలు పరిచి మాట నిలబెట్టుకుంటుందని మీకు చెప్తున్నా. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నాకు వచ్చే శాలరీని కూడా మీ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తా అని చెప్తున్నా. సామాన్య ప్రజల్లో విశ్వాసం పెంచేలా దేశానికి ఎస్ఎస్విని రెడ్డి లాంటి యువ నాయకత్వం అవసరమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. యువత తలుచుకుంటే ఏదైనా జరిగి తీరుతుంది. ఇప్పుడు పాలకుర్తిలో ఎస్ఎస్విని చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు. అందుకే మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గాన్ని వీడడం లేదు. గతంలో పక్క నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఎర్రబెల్లి ఇప్పుడు సొంత సెగ్మెంట్పై ఫోకస్ పెంచారు. యువత టర్న్ అయితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే అలర్ట్ అవుతున్నారు. మరి యువ నాయకత్వాన్ని పాలకుర్తి ప్రజలు ఎంతవరకు సమర్థిస్తారన్నది 3 డిసెంబర్ తేలనుంది. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీ ఎస్ఎస్విని రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బేసిక్గా భర్త పేరు చివరు పెట్టుకుంటారు, లేకపోతే నాన్న పేరు చివరు పెట్టుకుంటారు. మీకు మాత్రం ఝాన్సీ ఎస్ఎస్విని రెడ్డి అని అత్తగారి పేరు ముందు యాడ్ అవుతుంది. ఎలా ఉంది దీన్ని చూస్తే? మంచిగా ఉందండి. ఎందుకు అట్లా జరిగిందంటే ఇప్పుడు మా అత్తమ్మకి అసలు టికెట్ రావాల్సింది ఉండే, ఇక్కడ అందరికీ తెలిసిన విషయం అది. కాకపోతే కొంతమంది రాకుండా అడ్డుకున్నారు. అయితే దానివల్ల ఏమైందంటే నేను మా అత్తమ్మ ఇక్కడ ప్రజలకి మాట ఇచ్చిండ్రు, ఆ మాట నిలబెట్టుకో. తనని నమ్మి చాలా మంది కార్యకర్తలు ఇంకా ప్రజలు బయటకు వచ్చినారు. అయితే వాళ్ళందరూ మా అత్తమ్మ వెనక్కి పోతే వాళ్ళందరికి నష్టం జరుగుతుంది, వాళ్ళందరిని ఇబ్బంది పెడతారు, వాళ్ళపైన దొంగ కేసులు పెడతారని చెప్పి కూడా మా అత్తమ్మ వెనక్కి పోకుండా నన్ను తీసుకురావడం జరిగింది ఇక్కడికి. మా అత్తమ్మ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ ఒక సేవకు రాలిగా కాబట్టి నాకు అట్లా ఝాన్సీ యశస్విని రెడ్డి అని. మీరు కొండ ఢీకొండబోతున్నారు, ఎన్నోసార్లు ఎదురులేని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మంత్రిగా గెలిచిన వ్యక్తి, వేల కోట్లకు అధిపతి వ్యక్తిని మీరు ఢీకొంటున్నారు. మీ వయసు 26, ఆయన వయసు 67, తట్టుకోగలుగుతారా? కొండైనా బండైనా ప్రజలు తలుచుకుంటే పగలాల్సిందే అండి. ఎందుకంటే ఇప్పుడు 26 ఏళ్ళు అన్నారు కదా, అవతల వ్యక్తి మొదలుపెట్టింది కూడా అదే వయసులో. మరి అప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? నేను రాగానే అందరూ ఈమె 26 ఏళ్ళు అవతల కొండ బండ ఏదేదో అంటున్నారు. ఎవరైనా కానీ ప్రజలు చేస్తేనే నాయకులు అయినరు. అట్లాంటిది ఇప్పుడు ప్రజలు అతని పైన ఎంత వ్యతిరేకత ఉందంటే ఏ ఊర్లోకి పోయినా కానీ ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకొని మొత్తుకొని ఏడుస్తున్నారు. అంత ఇదిగా ఉంది. ఎటువంటి పనులు చేయకపోగా ఇంకా భయభ్రాంతులకు గురి చేయడము అవన్నీ చాలా జరిగినాయి ఇక్కడ. అభివృద్ధి ఏం జరగలేదు. దళిత బంధు, గిరిజన బంధు, డబల్ బెడ్రూమ్లు, రైతులకు భరోసా ఇవ్వడం కానివ్వండి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది లేదు. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దానివల్ల ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు. మీ అత్తగారికి ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకుండా పౌరసత్వం విషయంలో కావాలనే అడ్డంకులు సృష్టించారా? అవునండి.
అడ్డంకులు కావాలని సృష్టించింది. సరే సెకండ్ కోడలుగా మీ చేత కూడా నామినేషన్ వేయించడం వల్ల మీరు ఇవాల పోటి చేసే అవకాశం దక్కింది. కానీ స్క్రూటినీలో మిమ్మల్ని కూడా మీ నామినేషన్ కూడా రిజెక్ట్ చేయించడానికి కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు, నిజమేనా? కుట్రలు తప్పకుండా కుట్రలు చేస్తుండండి, ఎందుకంటే అవమానం కదా. మరి 26 ఏళ్ళ అమ్మాయి చేతిలో ఓడిపోతే అవమానం అవుతుందనో మరి ఎందుకు అది మనకు తెలియదు. కుట్రలు తప్పకుండా చేస్తుండ్రు. అంత బల్లగుద్ది మరి ఆ అమ్మాయి స్క్రూటినీలో ఎగిరిపోతుంది అని చెప్తున్నారు. అంత నమ్మకం ఎడికెళ్ళి వచ్చింది. వాట్సాప్లలో పెట్టుడే, పేపర్లలో కేసుడే, టీవీలల్లో ఇంకా అదే ప్రచారం జరుగుతుంది 2 రోజుల నుండి. మా కార్యకర్తల్ని, మా కాంగ్రెస్ పార్టీ అభిమానులని, ప్రజలందరినీ కూడా భయపెట్టడానికి మాత్రమే ఇది జరుగుతుంది. అయితే ఇంత ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళకి అంత ఇది ఎక్కడిది అంటే కొనేసిండ్రు అధికారులని. వాళ్ళు తప్ప ఎవరు వేయలేదా ఇక్కడ? ఇదేమైనా రాజ్యమా? వేయడానికి రాజుల పాలన, ప్రజాస్వామ్యం ఇది. అబ్బా ఇంత తొక్కి పాడేసి ప్రజల్ని భయభ్రాంతిలకు గురి చేసిన వ్యక్తి ఎన్నో రోజులు ఉండడాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. యశస్సుని గెలిపిస్తే ఆమె ఇక్కడ ఉండదు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుందన్న ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ప్రచారము ఫస్ట్ అట్లా చేయాల్సింది ఉంటే మాకు ఇక్కడ రావాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా తెలుసు మాకు అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితం ఉంది. ఇక్కడికి వచ్చి మేమేదో లబ్ధి పొందాల్సిన అవసరం మాకు లేదు. మా పిల్లల పిల్లల పిల్లలు కూర్చొని తిన్నా ఎంతో విలాసవంతంగా అక్కడ జీవించవచ్చు మేము. కాకపోతే నేను ఇందాక కూడా చెప్పినట్టు మా అత్తమ్మ ఇక్కడ ప్రజలకి మాట ఇచ్చిండ్రు. తనని నమ్ముకొని ఎంతోమంది బయటకు వచ్చిండ్రు. వాళ్ళకి తన వెనక్కి పోతే అపోనెంట్ లేకుండా చేయడం అతని ప్రత్యేకత ఇక్కడ. అది గతంలో కూడా అందరూ ప్రజలు చూసిండ్రు. అందుకని చెప్పి వెనక్కి పోవద్దన్న ఉద్దేశంతో వెనక్కి పోవడం మాకు చాలా ఈజీ. మా అత్తమ్మకి సిటిజన్షిప్ రానప్పుడే వెనక్కి పోవాలనుకుంటే పోయేటోళ్ళు కదా. అది మంచి రీజన్ ఇంకా పోవాలంటే వెనక్కి. మాకేం అవసరం లేదు కదా. కానీ కేవలం మీ ప్రజల కోసం, వీళ్ళ సేవ కోసం ఇక్కడికి వచ్చినాం. వీళ్ళందరి మధ్యలోనే ఉండి ఇక్కడ వీళ్ళకి ఎట్లాంటి కష్టాలున్నా కొట్లాడి 9-10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. అమెరికా నుంచి వచ్చారు, మీకేమీ ఐడియా ఉండదు, బేసిక్ ఇక్కడ ప్రజల సమస్యల గురించి మీకేమీ తెలియదు, ఏసీలో పెరిగారని కొంతమంది ప్రచారం చేశారు. కానీ మొన్న మీ స్పీచ్ చూసిన తర్వాత, నామినేషన్ రోజు మీ స్పీచ్ చూసిన తర్వాత పక్కా తెలంగాణ అమ్మాయి ఎవరైతే ఎట్లా మాట్లాడతారో అంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు అని ఆ తర్వాత మీకు ప్రశంసలు వస్తూ ఉన్నాయి, దాన్ని ఎలా చూస్తారు? నేను తెలంగాణ బిడ్డనే అండి. ఎవరైనా వ్యాపార కోసమైనా, పై చదువుల కోసమైనా చాలా మంది పిల్లలు, అది నన్ను ఒక్కదాన్ని దోషిస్తున్నారు కదా ఏసీ అది ఇదని, చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. బతుకుదెరు కోసమో లేకపోతే ఇంకా ఏదో దానికోసమో వెళ్తారు. అంతే, నేను పోయి కూడా 4 సంవత్సరాలే అయింది. అంత మాత్రాన నేను ఇక్కడ బిడ్డను కాకుండా పోను. ఓవరాల్ గా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా, అంటే సొంత మేనిఫెస్టో ఏమైనా ఉందా? సొంత మేనిఫెస్టో అంటే ఫస్ట్ గవర్నమెంట్ది చెప్దామండి. 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ప్రకటించింది. 6 గ్యారంటీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తుంది. ఎందుకంటే తెలంగాణ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అదే మాట నిలబెట్టుకుంటుంది ఈరోజు. మనం అందరం కూడా ఓటేసి మన సోనియమ్మ రుణాన్ని తీర్చుకోవాలి. ఇంకా నా అడిగినరు కదా ఇందాక మీకు ప్రజల సమస్యలపైన అవగాహన ఉంటుందా లేదా అని. నేను ఇంత అన్యాయంగా ప్రజల్ని తొక్కుతారు అనేది మటుకు నాకు అవగాహన లేదు. నేను ఒప్పుకుంటున్నా ఇంత అన్యాయం జరుగుతుంది అన్నది నాకు తెలియదు. ప్రజల సమస్యల పైన ముందు కూడా కొంచెం అవగాహన ఉండే, కానీ ఇంత ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా అంత బానిసత్వంలోకి వెళ్ళి బయటకు వస్తారు. ఇదే వాళ్ళకి మంచి అవకాశము. మీకోసం మేము ఇక్కడికి వచ్చినాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, గెలిపియండి. మన పార్టీ ద్వారా అన్ని పనులు జరుగుతాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా అప్పుడు ఇచ్చినవే, కానీ ఇప్పుడే వేరే వీళ్ళేమి ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్లు. అది గుర్తుపెట్టుకోండి. మీ ఓటు మీ అమ్ముకోకండి. మీ ఓటు మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. రాబోయే 5 ఏళ్ళు మీ ఓటు పైన డిపెండ్ అయి ఉంటుంది అని కూడా నేను చెప్తున్నా. ఇంకా మరి
అది చూశారు కదా యశస్విని రెడ్డి స్పందన అమెరికా నుంచి వచ్చింది బేసిక్ గా మాట్లాడటం కూడా సరిగా రాదేమోనని మొదట అనుకున్నారు కానీ పవర్ఫుల్ స్పీచ్ల తో జనాలందరి దగ్గరికి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు యశస్విని రెడ్డి ఒక విధంగా చెప్పాలి అంటే యూత్ ఐకాన్ గా మారారు ఎర్రబెల్లి లాంటి వ్యక్తిని 67 ఏళ్ల ఎర్రబెల్లి లాంటి వ్యక్తిని ఇవాల టి అంటే టి కొంటూ మళ్ళీ విజయం సాధిస్తానంటూ सैनिंग ऑफ दिस इज अशोक।